ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు, అశేష ప్రజానికానికి నమస్కారం అండి. సంస్కృతిలో ఉన్న అనేక అనేక విషయాలను మనం ఈ సనాతన సంస్కృతి కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ఇవాళ మనం చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ దిష్టికి, అంటే దిష్టి మన మీద ప్రభావితం చూపెట్టకుండా ఉండాలి అంటే తాళ్ళు కట్టుకుంటూ ఉంటాము. అది ఏ కాలుకి ఆర్ ఏ చేతికి కట్టుకోవాలి, ఎలా విధానం పాటించాలి అని చంద్రజామున అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మా దిష్టిని పోగొట్టుకోవడానికి కట్టుకునే తాళ్ళల్లో ఉన్న విశిష్టత ఏంటి, లేదు అంటే అవి ఎలా కట్టుకోవాలి, ఏ కాలుకి కట్టుకోవాలి అని చెప్పండి. చాలా సంతోషం. ఎందుకంటే మనుషుల దృష్టికి నల్లరాళ్ళు కాదు కదా, ఇప్పుడు ఏకంగా కొండలు పర్వతాలే పగిలిపోతున్నాయి. అటువంటివి ఆఖరికి మనుషుల దృష్టి ఇప్పుడు కుక్కల్ని పిల్లుల్ని కూడా వదలటం లేదు. అందువల్ల మనం కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనతో సహా అందరూ సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే దృష్టితాడు కట్టుకోవడమే చాలా అవసరం. నమ్మినా నమ్మకపోయినా మనిషి కంటి నుంచి వచ్చేటటువంటి కిరణాలు తప్పకుండా మంచి అయితే మంచి, చెడైతే చెడు, చాలా ఆకర్షణ అనేది ఉంటుంది. అందులో మనిషి దృష్టికి చాలా ఆకర్షణ ఉంటుంది. దీనికి ముందు ముందు వీడియోస్లో మంచి మంచి రుజువులతో చూపిస్తాను నేను. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవు వెంకట నాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి. ఈవేళ దిష్టితాడు ఏ కాలుకు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి, దానివల్ల నిజంగానే ఫలితం ఉంటుందా అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. తప్పకుండా ఉంటుందండి, ఫలితమో ఉంటుంది ప్రభావమో ఉంటుంది. ఎందుకు అనంటే దృష్టి ఎవరికి ఎందువల్ల ఎప్పుడు కలుగుతుందో తగులుతుందో తెలియదు మనకి. నార్మల్గా తిరిగి వస్తున్న కుర్రవాడు పాపం ఆడు బాధేదోడు పడుతుంటాడు, అస్సలు పట్టించుకోడు ఎవరిని. ఆ అబ్బాయికి అనుకోని విధంగా ఏదైనా హెల్త్ ఇష్యూ రావడం కానీ, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళడం కానీ, ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడడం కానీ అటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మాయిలకి వాళ్ళకి ఏమైందో తెలియదు, వాళ్ళకి నిద్ర పట్టదు, తిండి సహించదు, ఒక రకమైనటువంటి చికాకు, కోపము, మానసిక అశాంతి వీటికి గురవుతూ ఉంటారు. ఒక్కోసారి జ్వరం కూడా వస్తూ ఉంటుంది ఇలాంటివి. తర్వాత మరికొంతమందికి ఏంటంటే ఇంకొంచెం తీవ్రమైనటువంటి దృష్టి రేషియో అనమాట. తర్వాత ఏంటంటే మనం అనుకున్న పనులేవి అప్పు. ఈవేళ టికెట్ కొనుక్కున్న సినిమాకి పోదాం అనుకుంటాం, అందాక వెళ్ళేటప్పటికి మనకి ఇంకేదో ఫోన్ వచ్చి వెనక్కి వచ్చేయడం, లేదంటే టికెట్లు అయిపోవడం, ఏదో అవుతుంది మనకి. అంటే చిన్న పని కూడా అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు, జరగకుండా వాయిదాల్లో పడిపోతూ ఉంటుంది. మనకే ప్రాప్తం లేదా, మన బతికేంటి ఇలాగ అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఇవన్నీ కూడా నరదృష్టి అన్నమాట. మనిషి కంటికి ఉన్న శక్తి చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే మనిషిని కాల్చే శక్తి, మనసుని తాకే శక్తి కూడా కంటికి ఉంది. ఎందుకంటే చాలా రకాలైన విశేషాలు చూసుకున్నట్లయితే మనం వెళ్ళిపోతూ ఉంటాం అలాగా. ఎవరో ఒకరు మనల్ని అలా చూస్తూ ఉంటారు, కనిపెట్టి అలా చూస్తూ ఉంటారు. మీరైనా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు, అలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆటోమేటిక్గా కొంతసేపు అయిన తర్వాత ఆ మనిషి వెనక్కి తిరిగి చూస్తాడు, ఎందుకు అనేది ఎవరికి తెలియదు. అది ఎందుకంటే అలా చూసామనుకో ఆ మనిషి మన వైపు చూడాలి 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 అనుకుని చూస్తే వెనక్కి తిరిగి చూస్తాడు కాసేపటికి. అంటే బయటకు అనక్కర్లేదు మనసులో, మనసులో ఆల్రెడీ అది ట్రావెల్ అయిపోయింది. అది ఆల్రెడీ ట్రావెల్ అయిపోయింది, అయిపోయిన తర్వాత దాన్ని చూస్తాడనమాట. అలాగే ఆ మనిషి మనం ఏదో మనకి నచ్చిన మనిషి ఒకడు ఉన్నాడు అనుకుందాం, మాట వరుసకు మన లేడీస్ కాబట్టి ఉన్నాడు అనుకుందాం. ఉంటే వాడు మన వైపు చూడాలి, మనకి మొహమాటం, అమ్మాయికి మొహమాటం. అప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి ఎలా దృష్టి పెట్టి చూడాలి, నా వైపు చూస్తే బాగుండు, నా వైపు చూస్తే బాగుండు అని మనసు తని తన కోరిక తన దృష్టి అంతా కేంద్రీకరించి చూసిందని ఖచ్చితంగా వాడు వెనక్కి తిరిగి చూస్తాడు. నిజంగానే
ఎందుకు అంటే ఆమె కళ్ళల్లో ఉండే అంటే ఆ కళ్ళల్లోని మనసులోని ఉండే విషయాలు కెపాసిటీ అన్నమాట, అది జరిగి తీరుతుంది. అలాంటి దృష్టి చెడుగా పడింది అనుకో అమ్మా, తగలదా? మంచి తగిలిన మంచి ఎలాగైతే తగిలి మనం వెనక్కి తిరిగి చూసామో అలాగే చెడు కూడా తగులుతుంది కదా. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, బుట్ట బొమ్మల్లాగా వాళ్ళ తల్లిదండ్రులు పాపం వాళ్ళకి అన్నీ మంచిగా అలంకరించి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఊరికే ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఆ ఉన్న బట్టలు అలంకారాలు పీకేస్తూ ఉంటారు. మనం ఎంత కష్టపడి గంటలు గంటలు చేసి తయారు చేస్తామో టక్కని పీకేస్తారు వీళ్ళు. ఎందుకు పీకేస్తారో తెలియదు. ఆ తర్వాత చూస్తే వాళ్ళకి అనవసరంగా తిండి సాయించకపోవడం, పాలు తాకపోవడం, బ్రెడ్ కూడా తినకపోవడం, ఏది పెట్టినా కడుపులో ఎమడకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా ఎందువల్ల అనంటే ఇదే దృష్టి ప్రభావం చేత జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పనుల నుంచి, ఇలాంటి దృష్టి నుంచి, ఇలాంటి వ్యక్తుల బారి నుంచి ఇందులో ఏంటి సమస్య అంటే, వాళ్ళ అంటే మనల్ని ఎవరైతే చెడుగా చూస్తారో వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉండకపోవడం అనేది ఫస్ట్ కారణం. రెండోది ఏంటంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు స్వీకరించకపోవడం ఇంకో రకం. అవును, గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను నేను ఈ మధ్య, అలాగ స్వీకరించకపోవడము, ఒప్పుకోలేకపోవడము. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు, నాకు అన్నీ లేవు, బోల్డ్ అండ్ లోటుపాట్లు ఉన్నాయి, అలాగే మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ మన జీవితాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా స్వీకరించి తీరవలసిందే. అలాగే ఎదుటివాడి జీవితాన్ని చూసి మనమేమి ఏడ్చుకోవాల్సిన అవసరం లేదు. వాడి బాధ వాడిది, పాపం అంత ముచ్చటగా కనబడుతున్నాడు, అతనికేని బాధలు ఉన్నాయో మనకి తెలియదుగా. ఈ ఆలోచన విధానం లేకపోవడం వల్ల కూడా ఈ చెడు దృష్టి అనేది తగులుతుంది. ఈ చెడు దృష్టి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనంటే, సాధారణంగా చేసే చిన్న పని కానీ పెద్ద ఫలితం వస్తుంది. ఒక నల్లటి మొలతాడు తీసుకోండి, పిల్లలకు కట్టే కాటన్ మొలతాడు తీసుకోండి, తీసి ఇలాగ అంటుకుంటే రంగు కూడా ఉంటుంది దానికి, అది తీసుకోండి. తీసుకొని చక్కగా దానికి అగరబత్తులతో ధూపం చూపించండి. దేవుడు అక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, చూపించండి, ధూపం చూపించండి. ధూపం చూపించి మొత్తం అంతా ఆ తాడు మొత్తానికి ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత ఒక 6-7 అంగుళాల పొడవు ఉన్నటువంటి తాడు తీసుకోండి, దానికి శుభ్రంగా ధూపం చూపించండి. చూపించిన తర్వాత అది కట్ చేసుకొని దాన్ని ఆడపిల్లలైతే ఎడం కాలుకి పట్టి వేసుకున్నట్టుగా కట్టుకోండి, టైట్గా కట్టుకోండి, పట్టి వేసుకున్నట్టుగా టైట్గా కట్టుకోండి, ముడి వేసుకోండి, కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న తాడు కట్ చేసేయండి ఎడమ కాలికి. కరెక్ట్గా పట్టీలు ఎక్కడ ఉండేది పెట్టుకుంటామో దాని పైన అన్నమాట, అంటే చీలమండల దగ్గర పెట్టుకోండి, కట్టుకోవాలి. కట్టుకుని ఇంకా దాని గురించి మర్చిపోవడమే, ఇంకా దానికి ఏం చేయనవసరం లేదు. అదే మగపిల్లలైతే కుడి కాలుకి కట్టుకోండి. చాలామంది ఏంటంటే మగపిల్లలు కూడా ఎడం కాలుకి కట్టుకుంటుంటారు. ఏ కాలుకి కట్టుకున్నా మీకు అలవాటులో ఏ కాలు ముందు వేస్తారో చూసుకుని ఆ కాలుకి కట్టుకోండి. చాలా మటుకు ముందడుగు దేంతో వేస్తారు, కుడికాలతో ముందడుగు వేస్తాం. ఒక్కోసారి మనకి పట్టు బలము ఎడం కాలుకు ఉంటూ ఉంటాయి, చెప్పలేము. అలాంటప్పుడు ఏదైతే పట్టు బలము ఉంటాయో ఆ కాళ్ళు, మీకు నాకైతే మాత్రం ఎడం చేయి చాలా బలం, నాది కుడి చేతికి అంత పట్టు అనిపించదు ఎందుకో, అలాగనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అలాంటిది మగపిల్లలకి కుడియా, ఆడపిల్లలకి ఎడమా అన్నది కూడా అనవసరం. నిజానికి ఎడమ వైపు అబ్బాయిలైనా సరే కుడివైపు కట్టుకున్నా పర్వాలేదు, కానీ ఎడం వైపు కట్టుకుంటే ఇంకా మంచిదే. ఆడపిల్లలైనా ఎడం వైపు కట్టుకుంటే మంచిదే. చక్కగా కట్టేసుకుని కట్ చేసేసుకుని తాడు అదిలా ఉంచేసేయండి. అది ఎప్పుడు తీసే ప్రయత్నం చేయకండి. ఒక అమావాస్యకి కానీ పున్నానికి కానీ దేనికి తీసే ప్రయత్నం చేయకండి. అలా కట్టుకున్న తర్వాత మీకు చాలా మార్పులు ఉంటాయి. ఏమవుతాయి దీనివల్ల, కట్టుకోవడం వల్ల అంటే, ఈ చెడు దృష్టి తాలూకా రేసెస్ మీ మీద పడకుండా ఉంటాయి. అది చాలదా మనకి? అంతే సింపుల్ పరిష్కారం. ఆ తాడు కట్టుకోండి. ఎవ్రీ 6 మంత్స్కి ఏదో ఒక అమావాస్య నాడు అది కట్ చేసి తీసి మీకు తల చుట్టూ తిప్పుకొని అవతల పడేసి మళ్ళీ కట్టుకోండి. ఎందుకంటే పోతుంది కదా కొన్నాళ్ళకి,
అంతేనమ్మా చేయవలసిందే. అంటే అమ్మ ఇది అమావాస్య రోజు మాత్రమే కట్టుకోవాలా? అంతే, కట్టుకునేది అమావాస్యకే. ఆరు నెలలకు ఒకసారి మార్చుకునేటప్పుడు దాన్ని కట్ చేసి పడేసి కొత్తది కట్టుకునేది అమావాస్యకే. ఇది దేవుడితో సంబంధం కాదు. నలుపు రంగు తాడే కట్టుకోండి, మళ్ళీ ఆరు నెలలు పోయిన తర్వాత తీసేసి మళ్ళీ మార్చుకోండి. ఇంతే మీరు చేయవలసిందే. మీ దృష్టి గిష్టి అన్నీ ఎగిరిపోతాయి, మీకు పెద్దగా తగలవు, సాధారణంగా తగలవు. మరీ భీభత్సంగా దృష్టి పెట్టడానికే బతికున్న వాళ్ళు మీ చుట్టూ ఉంటే తగులుతాయి. అలా కాకుండా రొటీన్గా చెడు దృష్టి అయితే మాత్రం తగలదు. కనుక అవి కట్టుకోండి, విశ్వాసంతో చేయండి, మంచి పొందండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. అదండి, దృష్టి తగలడానికి ఇట్లా చేయాలని చెప్పారు, బాగుంది. అయితే దానికంటే ముందు మంచి ఆలోచనలు అనేవి మనలో ఉంటే చూపు కూడా మంచిదే అవుతుంది, తద్వారా అంతా మంచి జరుగుతుంది అని కూడా ఒకలాగా ఆలోచించచ్చు. అంతే, అలాంటప్పుడు దృష్టి బాధే లేదు. మరి నల్లతాడెందుకు? మరి అక్కర్లేదు. నల్లతాడు దేనికి అంటే చుట్టుపక్కల ఉండే నెగటివిటీని అది అట్రాక్ట్ చేస్తుంది. అందుకని అందరూ మంచిగా ఆలోచించాలని, మనం కూడా మంచిగా ఆలోచించాలని కోరుకుందాం. ఏమైంది? అంతే, మంచి ఉపాయం చెప్పారమ్మా, ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి, మీరు కూడా మీకు ఏదైనా దృష్టి బాధలు ఉంటే ఈ చిన్న నియమాన్ని పాటించి దృష్టి అనే దాని గురించి బయటపడండి. థింక్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్. మరి ఒక మంచి వివరణతో మీ ముందుకు వచ్చేస్తాం. మరి అంతవరకు నమస్కారం. నమస్కారం.